చెగువేరా ఆధ్వర్యంలో 500 మంది వరకు రక్తదానం చేస్తారని వ్యవస్థాపకులు చెప్పడం సంతోషంగా ఉందని కమిషనర్ ఓబిలేసు అన్నారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటై ఉన్న రక్త కేంద్రంలో చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సభ్యులు యువకులు రక్తదానం చేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటై ఉన్న రక్త కేంద్రంలో చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని కమిషనర్ ఓబిలేషు పట్టణ సీఐ దశరథ రామారావు ప్రారంభించారు. అనంతరం సభ్యులు యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఓబిలేషు మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా రక్త నిల్వలు లేవని డాక్టర్ చెప్పడంతో పట్టణంలో మైకుల ద్వారా చెప్పించడంతో ఫౌండేషన్ ముందుకొచ్చింది అన్నారు. మొదటి రోజున 40 మంది రక్తదానం చేశారని మిగతా రోజుల్లో 500 వరకు ఇస్తారని వారు చెప్పినట్లు ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడైతే జనరల్ ట్రాన్స్పోర్టేషన్ జనరల్ పబ్లిక్ మూవ్మెంట్ ఇబ్బంది ఏర్పడిందో అప్పుడు ఇక్కడ బ్లడ్ బ్యాంకులో ఉన్నటువంటి రక్తం నిల్వలు కూడా తగ్గిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి ఆలోచనతో ఒక దూరపు ఆలోచనతో వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడు ఏం చేయాలంటే చిన్న అనౌన్స్మెంట్ ఇప్పిద్దాం సార్, ఎవరైనా వాలంటీర్గా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్కి అదేవిధంగా ఈ క్షతగాత్రులకి అవసరమైనప్పుడు బ్లడ్ అందుబాటులో ఉండాలి కాబట్టి కనీస నిల్వలు మెయింటైన్ చేయాలి కాబట్టి ఇది చాలా అత్యవసర సమయం, మనం ప్రజలను కోరదామన్నప్పుడు మేము మున్సిపాలిటీ ఆటోల ద్వారా ఊహించినటువంటి స్పందన పబ్లిక్ నుంచి రావడం, వెంటనే రోజుకు 10 నుంచి 20 మంది అది క్రమక్రమంగా పెరిగిపోవడం, అదేవిధంగా కనుమూరి హరిచంద్ర రెడ్డి గారు వారి మిత్రమండలి వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం, దానికి ఇంకా ప్రేరణగా తీసుకొని ఈరోజు చెగువేరా ఫౌండేషన్ ముందుకు వచ్చి వీరు దాదాపు 500 మంది ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఒక ప్రతి ప్రయత్నానికి ఒక మొదలు పెట్టడానికి మొదలు అనేది ఉంటుంది. సో ఆ విధంగా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి ప్రయత్నం చేశారు, అది సత్ఫలితాన్ని ఇచ్చింది. అయితే దీని వెనుక మరి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉమా గారు వారు కూడా ఉన్నారు. వారు కూడా ఎప్పటికప్పుడు ఈ హాస్పిటల్లో కావాల్సినటువంటి అవసరాల గురించి ఇక్కడ ఉండటం ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాల గురించి ఎప్పటికప్పుడు మా సహకారంతో వారు కూడా వారి రిస్క్ తీసుకొని మరి కొన్ని విషయాల్లో మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మేము కూడా అది సాయంత్రంలోనైనా మేము ఉన్నామంటూ ముందుకు వస్తున్నటువంటి చెగువేర పల్లె టీం సభ్యులకి అది సురేష్ గారికి ఆదినారాయణ గారికి వారి మిత్రమండలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు పోలీస్ విభాగంలో పనిచేస్తూ కేవలం డ్యూటీని మాత్రమే కాకుండా ఒక మానవత దృక్పథంతో డ్యూటీని చేయాలని దానికి నిదర్శనంగా చెప్పుకోబడుతున్నట్టు మన టౌన్ సీఐ దశరథ రామారావు గారు మీరందరూ కూడా ఈ రోజున ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ విపత్కర సమయాల్లో అనేక రకాలుగా అనేక స్థాయిల్లో వివిధ రకాలుగా ప్రజల బాటన పడుతూ రక్త కొరత తీవ్రంగా ఏర్పడినందువలన రక్తదానం మా ఫౌండేషన్ ద్వారా చేయమని చెప్పడం జరిగింది. వెంటనే కమిషనర్ గారిని మన పట్టణ సీఏ గారిని కలవడం జరిగింది. మంచి కార్యక్రమం చేసేటప్పుడు మేము ఎప్పుడు కూడా మేము వెంటండి ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పట్టణ కమిషనర్ గారు సీఏ గారి పిలుపు మేరకు సూపరింటెండెంట్ ఉమాదేవ్ గారి ఆశీస్సులతో ఈరోజు రక్తదానం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చెప్తున్నాము, ఆహారం పంచాము, ఆరోగ్యం కోసం శానిటేషన్ చేయించాము, అలాగే నిత్యావసర వస్తువులు పంచాము. ఈ రక్తదానం చేయడానికి కారణము ఇద్దరు బిడ్డలు ఇద్దరు ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం అనే ఒక సదుద్దేశంతో, ఎందుకనంటే రక్త కొరత తీవ్రంగా ఏర్పడింది. గర్భిణీ స్త్రీలకైతే సరైన సమయంలో రక్తం అందక చాలా ఇబ్బంది పడుతున్న సమయము. సో కాబట్టి ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణం, ఎందుకనంటే ఒక కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్లు వీళ్ళు ఈరోజు మా చేత ఈ రక్తదానం చేయించే దానంలో భాగస్వాములు అయ్యారు. ఎందుకనంటే చాలామంది ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎందుకనంటే శానిటైజేషన్ విషయంలో కావచ్చు, పోలీసు భద్రత విషయంలో కావచ్చు, మాబ్ గ్యాదరింగ్ కాకుండా అందరినీ ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ఈ రోజుకి మన గూడూరులో ఒక పాజిటివ్ కేసు వస్తే అది కూడా నెగిటివ్ అయ్యి తిరిగి గూడూరుకు వచ్చి ఇంకో 2-3 రోజుల్లో గ్రీన్ జోన్లోకి వెళ్ళే పరిస్థితి మనకు వచ్చిందని అంటే ప్రతి ఒక్కరు కూడా మన పట్టణ కమిషనర్ మన సీఏ గారికి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గూడూరు ప్రథమ స్థానంలో ఉంది. అంటే ప్రభుత్వ సూచనల్ని ఎప్పటికప్పుడు తూచ తప్పకుండా పాటిస్తూ మరొక్కసారి వీరిద్దరికీ చెగువేరా ఫౌండేషన్ తరఫున
శిరస్సు వంచి ఎందుకంటే అధికారులు చాలా మందిని మనం చూసి ఉంటాం వాళ్ళు ఎప్పుడు కూడా 19 కోవిడ్ 19 ఉచ్చరపండి నుంచి మా చెగువేర ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి ఎవరికి అందాలో ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతున్నాయి సో అలాంటి భాగంగా ఈ రోజు ఈ రక్తదానం అనేది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరం ఆల్మోస్ట్ ఆల్ ఈ కరోనా 19 వల్ల రక్త నిల్వలన్నీ చాలా తగ్గిపోయినాయి మాలాంటి ఫౌండేషన్ ఈ కార్యక్రమంలో భాగమవుతున్నందుకు మేమందరం ఆనందంగా మా యొక్క కార్యక్రమాన్ని సంతోషంగా స్వీకరించుకున్నామని ప్రతి మా ఫౌండేషన్ తరఫున ఒక 200-300 మంది లేక 500 మంది ఈ రక్తనిధికి రక్తాన్ని అందించాలని అందించగలుగుతామని సరుకులు అయితేమే కూరగాయలు అయితేమో అదేవిధంగా శానిటేషన్ చాలా చక్కగా చేశారు ప్రజలకు ఉపయోగపడేవాము ఈరోజు పేషెంట్లకి రక్తం యొక్క కొరత చాలా ఉంది అని చెప్పేసి గూడూరు మెడికల్ సూపరింటెండెంట్ గారు మరియు బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష వారి యొక్క ఆఫీసర్ అయిన సుబ్రహ్మణ్యం గారి యొక్క పిలుపు మేరకు మరియు మన గౌరవనీయులైన ఆనరబుల్ ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క సూచనలో పిలుపు మేరకు మన మండల సురేష్ గారు ఈరోజు రక్తదానం యొక్క స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మొదటగా దాదాపు 20 నుంచి 30 మంది దాకా ఇస్తున్నారు ఇదే విధంగా దాదాపు 500 మంది దాకా రక్తదానం చేసే విధంగా వారి యొక్క పైలట్ సభ్యులందరూ కలిసి ఇచ్చేదానికి ఒక అకౌంటెంట్ దీక్షతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇది విజయవంతం కావాలని చెప్పేసి ఈ కరోనా వైరస్ వల్ల కోవిడ్-19 వల్ల రక్త నిల్వలు కూడా ఇంకా ఏదైనా యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి కానీ రక్త కొరత లేకుండా ఉండే విధంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ విధంగా ఈరోజు స్టార్ట్ చేయటం ఈరోజు ఆల్రెడీ 20 మంది ఇచ్చేశారు ఇంకో 10 మంది దాకా ఇస్తున్నారు ఇదే విధంగా డైలీ దాదాపు 500 మంది దాకా ఇచ్చేదానికి వారి యొక్క మంచి మనసుతోటి వాళ్ళ పైలట్ సభ్యులందరూ ఇస్తాం చాలా గర్వంగా ఉంది ఈ సందర్భంగా మండల సురేష్ గారికి ఆదినారాయణ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటా రక్తదాతలుగా వచ్చినటువంటి చెగువేర ఫౌండేషన్ వారందరికీ నేను చిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను వారికి ఆయురారోగ్యాలుగా కలగాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రక్తదాతలే మాకు బ్లడ్ బ్యాంక్ రక్తదాతలు లేకుంటే బ్లడ్ బ్యాంక్ లేదు తర్వాత ఈరోజు ఇంకొక శుభదినం ప్రపంచమంతా చెప్తుంది పారిశుద్ధ కార్మికుల తరఫున మన మున్సిపల్ కమిషనర్ గారు పోలీసు వారి తరఫున మన పట్టణ సీఏ దశ రామారావు గారు మా తరఫున మా మేడం గారు వైద్యుల తరఫున ఈరోజు ఇక్కడ ఒకే వేదిక మీద రావడం అనేది గూడూరు హాస్పిటల్ చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా నేను చెప్పుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను తర్వాత నేను సార్ని కలిశాను తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు కలిసేటప్పుడు 2 రోజులుగా ఆలోచన చేశాను ఏం చేయాలి పత్రికా మురకంగా ఇచ్చాము స్క్రోలింగ్ ఇచ్చాము కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు తర్వాత ఆలోచన చేసి మన మున్సిపల్ కమిషనర్ గారిని కలిశాను వారు చాలా సహృదయంతో నన్ను వారి కేంద్రం తీసుకెళ్ళి ఏం చేద్దామన్నారు కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు ప్రతినిధులు ఆదినారాయణ అన్సర్ బాషా డాక్టర్లు ఉమా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు లాక్డౌన్ లో భాగంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే కలెక్టర్ ఆదేశాల మేరకు స్వస్థలాలకు పంపుతామని పురపాలక కమిషనర్ ఓబిలేసు తెలిపారు గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టోల్ ఫ్రీ నెంబర్ 7901-29700 ఫోన్ చేస్తే కలెక్టర్ అనుమతి మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ఈ మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో అంటే అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి మైగ్రెంట్ లేబర్ కానీ అదేవిధంగా అంతర్జిల్లాలకు సంబంధించిన మైగ్రెంట్ లేబరు ఇందులో ముఖ్యంగా వేరే జిల్లాల నుండి వేరే రాష్ట్రాల నుండి గూడూరు పురపాలక సంఘంలోకి వచ్చేవారు అదేవిధంగా గూడూరు పట్టణ పరిధి నుండి వేరే జిల్లాలకు మరియు వేరే రాష్ట్రాలకు వెళ్ళేవారి వివరాలు తెలిపినట్లయితే వారు ఆయా జిల్లాలకు లేదా వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ గారు మరియు యంత్రాంగం తెలియజేసింది వేరే జిల్లాల నుండి వచ్చి ఉన్నటువంటి వారు ఎవరైతే వారి ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారు గూడూరు పురపాలక సంఘం హెల్ప్లైన్ నంబర్
790-1297-500 790-1297-500 नंबर की फोन विवरा तरवा मेडिकल टेस्ट चेंजी टेस्ट चेंजन तरह डाक्टर सर्टिफिकेट तरवा वेहिकल्स अरेंज प्रांताल मिम्मेल्ल चर्चा जरूरत काबट्टी गूडूर पुरपाल संघम नीं एवरते वार प्राता वेलदलो वारूड गूडूर पुरपाल संघम या हेल्प नंबर 790-1297-500 की फोन विवरा సంస్థ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు. గూడూరులోని చింపిరి నాయుడుకట్ట ప్రాంతంలోని పేదలకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలను ఆయనతో పాటు కమిషనర్ ఓబిలేషు చేతుల మీదుగా పంపిణీ చేశారు. పట్టణంలోని చింపిరి నాయుడుకట్ట ప్రాంతంలోని పేదలకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో యమహా సుబ్రహ్మణ్యం సహకారంతో ఎమ్మెల్యే వరప్రసాదరావు కమిషనర్ ఓబిలేషు చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ లాక్డౌన్ లో పేదలకు సేవా సంస్థ ఆధ్వర్యంలో చేయూత అందించడం అభినందనీయమని కొనియాడారు. ఇంకా పలువురు మాట్లాడారు. వాళ్ళ కష్టార్జితంతో ఒక్కొక్క రూపాయి దాచుకుని వారు వల్ల కూడా కాకపోతే మరొక దాత దగ్గర చేతులు జోడించి తీసుకురావడం అలా అనుకున్నంత చేయలేకపోవచ్చు. కానీ వీలైనంత వరకు ఎక్కడన్నా కనుక చెప్తే వెంటనే వాగ్దానం చేయలేకపోయినా కూడా అది ఎంతవరకు చేయగలమో ఆలోచించి మనసాక్షి ఉన్నవాళ్ళు నేను కానీ మా నాయకులు అందరూ కానీ కలిసి గోపాల్ రెడ్డి గారు నిన్న తీసుకుని వెళ్ళి పేదవాళ్ళకి ఇచ్చాము. మరోవైపు నరేందర్ రెడ్డి గారు అలా చేశారు. అలాగే మీరారెడ్డి గారే ఉన్న వారు వంతు వారు చేశారు. నాగులు వచ్చేసే అలా చేశాడు. దుమ్మిడి అలా చేశాడు. కమిషనర్ గారు అయితే ప్రభుత్వం ద్వారా వచ్చేది ఒక్కటి తూచ తప్పకుండా చేస్తున్నారు. వారు కూడా ఐఏఎస్కి వెళ్ళవలసిన వ్యక్తి అది కూడా చెప్తున్నాను. నేనున్నంత వరకు నువ్వు ఒక్కరోజు వెళ్తే నాకు కుడుబుజం పోయినట్టు ఉంటుంది. దయచేసి నువ్వు వెళ్ళొద్దని నా బిడ్డ కంటే కూడా 10 ఏళ్ళు చిన్నవాడు పని దొరకడు అనే ఉద్దేశంతో వారిని ఐఏఎస్ కూడా వెళ్ళకోకుండా నేను ఆఫ్ చేశాను. 15 రోజులు లీవ్ రికార్డు కూడా చేయను. 15 రోజులు లీవే అడిగాడు అతను. ఆ రోజుల్లో జనవరిలో ఎన్నికలు వస్తాయని చెప్పి నేను ఆ 15 రోజులు కూడా వద్దు నా కొరకు దయచేసి నన్ను క్షమించి నన్ను విడిచిపెట్టు పెద్దవాడిని అని చెప్పి అడిగినప్పుడు ఆఖరికి ఆ 15 రోజులు కూడా లీవ్ తీసుకొని కమిషనర్ వచ్చా నేను ఇక్కడికి ఇదే వార్డుకి 30 వార్డు కదా మీది 31 వార్డుకి ఒక్కొక్క దాదాపు ప్రతి వీధి నడుచుకుంటూ వచ్చా. నాతో పాటు గౌరవ కమిషనర్ గారు కూడా వచ్చాడు. చాలా వరకు మేము చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటంటే అటు మొత్తం రైల్వే ల్యాండ్లు వారు తెలియకుండా చేపెడితే ఊరుకోరు కనుక వారు పర్మిషన్ తీసుకుని ఇదంతా శుభ్రం చేస్తాము. లైట్లు వేయించారు, బోర్వెల్స్ వేయించారు. ఇంకా లోటుపాట్లు ఉంటే మీరు మన వాలంటీర్కి చెప్తే వాలంటీర్ నాన్న మీరు ఏం చేస్తారంటే ప్రతి చోట మేము ఏం చేస్తున్నామంటే మీ మీ వార్డులో సమస్యలు మీ 50 మంది సమస్యలు మేము రాసుకుని మనం అందరికి కాకోకుండా కొంత కొంతమందికి వేయడానికి ప్రతి ఒక్క వార్డు వేయడానికి అవకాశాలు ఉంటాయి. మరొకటి చెప్పాను నేను, అమ్మా మీకు చాలామంది తెలియదు ఎంత అన్యాయాలు జరుగుతున్నాయో. అది పద్ధతిలో ఉంది, మనం ఎవరేం చేయడానికి వీల్లేదు. రాష్ట్రం నుంచి వచ్చే సంపద 1% ప్రజలే తింటారు. చాలాసార్లు చెప్పడం జరిగింది. నన్ను రాష్ట్ర సంపద అంటే భూములు, దానిలో నుంచి వచ్చే బ్యాంకులు ఉన్నాయి, అవన్నీ కూడా. కనుక అసమానతలు చాలా ఉన్నాయి నాన్న. మీరు పొరపాటున అనుకుంటారేమో, ఎమ్మెల్యేలు తప్పు చేసే వ్యక్తి కాదు. మా నాయకులు ఎవ్వరు కూడా పొరపాటు జరిగే చేసేటట్టు పేదవాళ్ళని, ఎందుకంటే మీరు అందరూ ఆదరించి ఇప్పుడు చూడు చెల్లి సమ్మ నాకేమంది. ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రగతి సేవా సంస్థ వారి సహకారంతో వారి దాతృత్వంలో దాదాపు 60 కుటుంబాలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కొన్ని మౌలిక సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఈ ప్రాంతానికి రావడానికి అప్రోచ్ రోడ్డు లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ జంగిల్ అనేది ఎక్కువగా ఉండడం, చెట్లు పిచ్చి చెట్లు అన్నీ ఎక్కువగా ఉండడం అనేది ఉంది. రైల్వే ఎక్స్టెన్షన్ ల్యాండ్ కాబట్టి మనం ఏ పని చేయాలని కూడా వారి అనుమతితోనే చేయాలి. కాబట్టి ఇక్కడ కొన్ని సాంకేతికపరమైనటువంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రైల్వే వారి అనుమతితో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జంగిల్ క్లియర్ చేయించి ఇక్కడ ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాము. అదేవిధంగా ఇక్కడ వాటర్ సమస్య ఉందని గత విజిట్లో చెప్పారు, అది కొంతవరకు రెక్టిఫై అయింది. ఇంకా ఏమన్నా ఉంటే అది కూడా చేపిస్తాం. అట్లాగే ఇక్కడ ఇది కొంచెం ఎక్కువ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ హైమాస్ట్ లైట్ వేస్తే బాగుంటుందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు. అదేవిధంగా దానికి కూడా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాము. ఏది ఏమైనా చెట్లు జంగిల్ బుష్ క్లియరెన్స్ కూడా చేయిస్తాము. సో రైల్వే వారి అనుమతి తీసుకున్నాం. మాకు ఈ విధంగా వెజిటేబుల్స్ కావాలంటే మీ కోరిక మేరకు మీరు వచ్చి అడిగి సార్ని, సార్ ఏంటంటే మాకు ఈ విధంగా మన ప్రగతి తరఫున ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి మేము మీరు చెప్పిన విధంగా తీసుకొచ్చి ఇక్కడ కూరగాయలు పంచుతున్నాం.
దీనికి సహకరించిన మీ అందరికి మన సారోలందరికి మా కృతజ్ఞతలు ఇక్కడ 31వ వార్డు చింపిన నాయుడు కలవ అంటారు దీన్ని ఇక్కడ ఒక 60 కుటుంబాల వారికి కూరగాయలు పంపిణీ చేయటం జరుగుతుంది మన దీనికి దాతగా యమహ సుబ్రహ్మణ్యం గారు వ్యవహరిస్తున్నారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా అమ్మ సార్కాడికి వచ్చి ఒక ఫస్ట్ 10 మందిని అడిగారు తర్వాత ఇంకొకరికి ఫోన్ చేస్తే 20 మందికి అడిగారు తర్వాత సార్ మీ నంబర్లు ఇచ్చి ఇద్దరు ముగ్గురు నంబర్లు ఇచ్చి ఫోన్ చేయమన్నారు వాళ్ళు 60 మంది చెప్పారు 60 మందికి కూడా ఈ రోజు ఇక్కడ తెచ్చిన దానికి సార్కి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే మీరు అడిగింది తక్కువ ఇచ్చింది ఎక్కువ కానీ సార్కి ఆ పక్క కాలనీ కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు ఆ కాలనీని కూడా 2 రోజుల్లో చేస్తానన్నారు సార్ దృష్టికి తెచ్చినమ్మా ఇదే కాదు ఏ సమస్య తెచ్చినా అది ఆటోమేటిక్గా పని అయిపోతుంది కాబట్టి ఓపిక ఉండాలి ఒక రోజు దాతలకు చెప్పి చేయాలి సార్ పెట్టేది పెడుతున్నాడు నియోజకవర్గం మొత్తం మందెట్ట ఒక కాలనీ కాదు సార్కి నియోజకవర్గం మొత్తం లక్షల జనాభాకుతో ఆయనకి సంబంధాలు ఉంటాయి అన్నీ చూసుకోగలవాల అన్ని సమస్యలు ఆయన చూసుకోవాల కాబట్టి దయవుంచి మీరు కూడా అర్థం చేసుకొని ఎందుకంటే సార్ ఇందాకే చెప్పాడు మీకు అది కోపం కాదు నాకున్న ఆతృత మీకు ఏదో చేయాలన్న ఆతృత అని చెప్పాడు అది దయవుంచి అర్థం చేసుకుంటానని కోరుకోక వారంలో మీరు ఈ ఏరియాను మళ్ళీ మీరే చూస్తారు ఎందుకంటే ఇది రైల్వే బ్రిడ్జికి సంబంధించిన విషయం సార్ చెప్పాడు దాన్ని రైల్వే వాళ్ళతో మాట్లాడగలిగే కెపాసిటీ ఒక మన వరప్రసాద్ సార్కే ఉందని గర్వంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకొక సంతోషమైన మన గూడూరికి ఒక మాట చెప్పాడు మన డైనామిక్ మన కమిషనర్ గారిని మనకు ఇక్కడికి తెప్పించిన దానికి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు కమిషనర్ గారిని ఏకాదం నుంచి మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా సార్ మీరు నియోజకవర్గం మొత్తం తిరుగుతుంటారు కాబట్టి మా దృష్టికి సారు మన కమిషనర్ గారు కొన్ని కొన్ని సమస్యలు తెస్తుంటారు సార్ అన్ని 40 రోజుల నుంచి సార్ మేము ఏకగా ఇస్తున్నాం సార్ మా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే సారే మాకు ఒక దారి చూపిస్తున్నారు మనకి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన గూడూరు అసెంబ్లీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వరప్రసాద్ గారు అదేవిధంగా కమిషనర్ గారు అయినటువంటి బొబలేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఈ ప్రగతి సేవా సంస్థ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ చేతుల మీద ఈ కూరగాయలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చింపిన నాయుడు కాలు పేద ప్రజలకి పంపిణీ చేస్తున్న ప్రగతి సేవా సంస్థ అదేవిధంగా కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ సేవా సంస్థ ప్రతినిధులు వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి యమహా సుబ్రహ్మణ్యం ప్రజేంద్ర రెడ్డి కరీముల్లా మస్తానయ్య సతీష్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు పైగా రైతన్న కానుక అందజేశామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు మనుగోలులోని గ్రామంతో పాటు దళితవాడలు బీసీ కాలనీ వీరభద్ర దేవాలయం ప్రాంతాల్లో ఆయన కలియదిరిగి సర్వేపల్లి రైతన్న కానుకను పేదలకు అందజేశారు మనుగోలులోని గ్రామంతో పాటు దళితవాడలు బీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు ఆయా ప్రాంతాల ప్రజలకు రైతన్న కానుక కింద బియ్యం నూనె ప్యాకెట్లతో పాటు వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు పైగా రైతన్న కానుక అందజేశామన్నారు రేషన్ కార్డులు లేని పేదలకు కూడా చేయూత అందించామన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ప్రతిపక్షాలు విమర్శించారు పాలు పండ్లతో పాటు ఈరోజు బియ్యం వంట నూనె పంపిణీ లాంటి ఎన్నో ఉన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది లక్ష కుటుంబాలకి బియ్యం వంట నూనె పంపిణీ కార్యక్రమం మహాయజ్ఞంలా కొనసాగుతుంది దాదాపుగా ఇప్పటికే మండలాల వారీగా 2 మండలాలు పూర్తయ్యాయి మిగతా 3 మండలాలు కూడా రాబోయేటువంటి 3 రోజుల్లో పూర్తవుతాయి కాబట్టి మరొక 3 రోజుల్లో 5 మండలాలకు సంబంధించి పూర్తిగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు నిర్దేశించినటువంటి బియ్యం వంట నూనె పంపిణీ కార్యక్రమం 3,50,00,000 రూపాయలు విలువైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే 300 టన్నుల పైచీలకు ఈరోజు కూరగాయలు కొనుగోలు చేసి పంపిణీ చేయడం జరిగింది దానితోపాటు ఈరోజు అనేక మంది గ్రామస్తులు గ్రామాల్లో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేపట్టడం జరిగింది కాబట్టి కరోనా నేపథ్యంలో నియోజకవర్గంలో ఉండేటువంటి పేదలు ఇబ్బంది పడకూడదన్నటువంటి ఆలోచనతో వాళ్ళకి అందదన్నలు నిలుస్తూ వాళ్ళకి వెనుదన్నుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు స్ఫూర్తిగా నిలిచినటువంటి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులకు పిలుపునిస్తే సుమారు 1000 పుట్ల ధాన్యాలు అందించడం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గ రైతులు అందించినటువంటి ఈ ధాన్యం ఈ ఔదార్యం ఈరోజు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏ రైతులైతే ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారో
ఏ రైతుల ద్వారా అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవకాశం ఏర్పడిందో ఆ రైతాంగానికి ఈ కార్యక్రమాన్ని అంకితం చేసి సర్వేపల్లి రైతన్న కానుక పేరిట ఈ కార్యక్రమాన్ని కొనసాగించాం కాబట్టి విజయవంతంగా సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు వీళ్ళందరితో పాటు గ్రామంలో ఉండేటువంటి స్థానిక నాయకులు మండల స్థాయి నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా అధికారులు అందరికి మించి సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమం సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పాటును అందించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మూడు విడతలుగా పేదవాడికి సంబంధించి ఉచిత రేషన్ అందిస్తూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రతి కుటుంబానికి అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఒక పక్క రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది, ఆర్థికంగా ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం, జీతభత్యాలకు కూడా ఈరోజు అవస్థలు పడుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వానికి వచ్చేటువంటి రెవెన్యూ పూర్తిగా ఆగిపోయింది, ప్రభుత్వం మీద అదనపు ఖర్చు పడింది. ఒక పక్క ప్రభుత్వం మీద అదనపు ఖర్చు పడ్డా రాబడి సున్నా అయినా ఈరోజు ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఏమాత్రం రాజీ పడకుండా ఈరోజు మహిళలకు సంబంధించి 0-1 కార్యక్రమానికి 1400 కోట్లు ఇవ్వడం కానీ జగనన్న విద్యాదీవెన కింద ఈరోజు ఇవ్వాల్సినటువంటి మొత్తం నిధులు బకాయిలతో సహా విడుదల చేయడం కానీ ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనితమ్మ, నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, హరిగోపాల్ రెడ్డి, భాస్కర్ గౌడ్, రామిరెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కుడుమల వెంకటరమణయ్య గౌడ్, చెల్లా నవకోటి, లక్ష్మీనారాయణ రెడ్డి, చెల్లా రవీంద్ర, కల్పన, మహేంద్ర వర్మ, విజయ్ భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమణయ్య, కోటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేదలుగా ఉన్న బీసీ ఇతర కులాల వారికి కూడా చేయూత అందించాలని ఎమ్మెల్యే వరప్రసాదరావు కోరారు. గూడూరు మండలంలోని తిప్పవరపాడు గ్రామ దళితవాడలో వైకాపా నాయకులు పెద్దల నరేందర్ రెడ్డి సహకారంతో పేదలకు కూరగాయలు, కోడిగుడ్లు అందజేశారు. గూడూరు మండలంలోని తిప్పవరపాడు గ్రామ దళితవాడలో వైకాపా నాయకులు యద్దల నరేంద్ర రెడ్డి సహకారంతో పేదలకు కూరగాయలు, కోడిగుడ్లు ఎమ్మెల్యే వరప్రసాదరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ కేవలం దళితవాడల్లోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, పేదలుగా ఉన్న బీసీ ఇతర కులాల వారికి కూడా చేయూత అందించాలని కోరారు. పలువురు మాట్లాడారు. మా నాయకులు కూడా, మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక్కొక్కరు కూడా మమ్మల్ని గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మమ్మల్ని ఆదరించారు కనుక పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేసి మేము ఇక్కడ ఎమ్మెల్యే చేయడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కారణం ప్రజలు కనుక ఈ సమయంలో పెద్ద ఎత్తున మేము మా వంతు కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా, ఉదాహరణ గూడూరు రూరల్లో ప్రతి ఒక్క గ్రామం, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన బియ్యంతో పాటు, కందిపప్పుతో పాటు, 1000 రూపాయలతో పాటు అన్ని చోట్ల కూడా కూరగాయలు కూడా మా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. అందరికీ సగర్వంగా గూడూరు రూరల్లో చెప్పాలంటే ఒక ముఖ్యమైన దాత నరేందర్ రెడ్డి గారు ఉన్నవాళ్ళు చెప్పాలి. బిడ్డ సమానులు కష్టాలు ఎత్తున పెట్టినప్పుడు నాలాంటి అనుభవంతుడికి తెలుస్తుంటుంది, వారు కష్టార్జితం నుండి ఒక్కొక్క రూపాయి పెడుతున్నారు. వారి ద్వారా సునీల్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఏ రోజు ఎక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు లేదంటే వాళ్ళకు ముందుకు వచ్చేస్తున్నారు. అదే అలాగే వారు వెనుకున్న శ్రీనివాస రెడ్డి గారు కానివ్వండి, నారాయణ రెడ్డి గారు కానివ్వండి, అలాగే అమ్మారెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. తిప్పవరపాడు బాగా వెనుకబడిన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు దాదాపు ఎన్నిస్తున్నానని 250 కుటుంబాలకి దాదాపు ఒక 5 నుంచి 6 కేజీల వరకు ఉంటాయి, 7 కేజీలట. దాంతోపాటు గుడ్లు కూడా, ఆహార పోషకున్న గుడ్లు కూడా ఇస్తున్నారు. వారికి మరొకసారి అభివందనలు తెలియజేస్తున్నాను. అలా ప్రతి నాయకులు కూడా మొన్న ఉదాహరణకి తిరువెంగళాయపల్లిలో వారి కష్టార్జితంలో నుండి ఈతముఖుల వెంకటరామయ్య గారు 300 పైగా అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే శ్రీనివాసులు గారు కూడా, బొమ్మిడి శ్రీనివాసులు గారు ఇవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ గూడూరు రూరల్లో ఒక్క గ్రామం కూడా విడిచిపెట్టుకోకుండా ఈ సమయంలో మాకు వారు సహాయం చేసినందుకు మా వైఎస్ఆర్ పార్టీకి మేము కూడా చేశామని చెప్పి సగరంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉదాహరణ ఇక్కడికి వచ్చిన మా నాయకులందరూ, చెప్పవరపడి నాయకులు,
చెప్పండి సునీల్ రెడ్డి గారు. మీరు వేణురెడ్డి గారు అలా ఇలా సునీల్ రెడ్డి గారు నేను చెప్పాను. దాంతో ఈ సమయంలో రాజకీయంగా అయితే మాట్లాడలేదు కానీ ఆవిడ ప్రజల సేవలో ఉండాలని ఆశపడి వచ్చిన ఒక మహిళ. రేపు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంపీటీసీ వచ్చారు కనుక ఇదేం రాజకీయంగా ఏం మాట్లాడలేదు. ఎంపీటీసీగా మీ పేరు తల్లి ఇంద్రాణి గారు ఈ సమయంలో వచ్చారు, మనం కూడా సంతోషపడుతున్నాం. తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. ఈరోజు ఇంత కార్యక్రమాలు ఈ విధంగా ప్రజలందరికీ చేరవేసేటటువంటి ప్రయత్నంలో ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం మరింత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అడ్మినిస్ట్రేటర్గా ఎన్నో పదవులు పొందినటువంటి మన వరప్రసాద్ గారు, ఐఏఎస్గా ఎన్నో సేవలు చేసినటువంటి ఆయన నాయకత్వం, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఈరోజు మన యొక్క గూడూరు నియోజకవర్గానికి ఆయన సేవలు ఎంతో ఉత్తమంగా అందుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడెక్కడో ఏవేవో చేస్తూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. టచ్ అయినటువంటి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే టచ్ అయినటువంటి కార్యక్రమాలని మన ఎమ్మెల్యే గారు టచ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఏ మార్కెట్లు కావచ్చు, పేద ప్రజలు రోడ్లు కావచ్చు, అదేవిధంగా మౌలిక వసతులు కావచ్చు, అన్నిటికీ మించి ఈరోజు పేద ప్రజల కష్టాలను తెలుసుకుని కూరగాయల పంపిణీ కార్యక్రమం కావచ్చు, బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది, పప్పు గవర్నమెంట్ ఇస్తుంది, కూరగాయలు అనేటివి ఎవరు ఇవ్వలేరు. అదే కాకుండా కూరగాయల కోసం అందరూ టౌన్కు పోవాలి, టౌన్కు పోయి ప్రతి కూరగాయని కొనుక్కు రావాలి. కార్యక్రమంలో వైకాపా నాయకులు సునీల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంద్రాణి, సతీష్ ప్రసాద్, కార్యదర్శి కోటేశ్వరరావు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కమిషనర్ ఓబిలేషు కొనియాడారు. గూడూరు పట్టణంలోని వరదానగర్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో పాతూరి రామిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పట్టణంలోని వరదానగర్లో యూటీఎఫ్ వ్యవస్థాపకులు పాతూరి రామిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని యూటీఎఫ్ నాయకులు, పురపాలక కమిషనర్ ఓబిలేషు చేతుల మీదుగా పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఓబిలేషు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండడం అభినందనీయమన్నారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నటువంటి ఈ పేదల పక్షాన ఉంటున్నటువంటి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంస్థలు, అలాగే టీచర్స్ ఆర్గనైజేషన్స్, వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వారు, గూడూరు పట్టణంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా వారు సేవలు విస్తృతంగా చేస్తూ ఉన్నారు. గూడూరు పట్టణానికి వచ్చినట్లయితే వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడైతే గిరిజనులు, ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి వారిని వెతికి మరీ ఆ ప్రాంతాల్లో వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు గూడూరులో ఉన్నటువంటి వరదనగర్లో ఇక్కడ 60 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఈ 60 గిరిజన కుటుంబాలకు కావాల్సినటువంటి ఈ నిత్యావసర సరుకులు దాదాపు 10-15 రోజులు సరిపడా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. కాబట్టి ఈ మంచి ఏర్పాటు చేసినటువంటి యూటీఎఫ్ అధ్యాపక బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం విద్యను బోధించడమే కాదు సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతను కూడా మేము పాటిస్తున్నామంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతటా సేవలు చేస్తున్నటువంటి గూడూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో వరదానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి 60 గిరిజన కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఈ లాక్డౌన్ సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మాకు చాలా ముఖ్యమైన రోజు, మా యూటీఎఫ్ వ్యవస్థాపకుడైనటువంటి దాచూరి రామిరెడ్డి గారి వర్ధంతి ఈరోజు. ఆయన స్మరించుకుంటూ ఆయన పనిచేసినంతకాలం పేదవారిని కూడా విద్యను అందించడంతో పాటు వారి తల్లిదండ్రులకి విద్యను అందిస్తూ సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దాదాపుగా 82లో మరియు 2007లో 2 సార్లు ఎమ్మెల్సీలుగా ఆయన పదవి నిర్వహించి విద్యాభివృద్ధికి సలహాలు సూచనలు అమలుపరచబడి ఈరోజు విద్యారంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన సంస్మరణలో ఈరోజు ఈ 60 గిరిజన కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు గాను మా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారి అనుమతితో మరి ఆయన యొక్క చేతుల మీదుగా మేము పంపిణీ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. దీంతో మేము 3 విడతలు కార్యక్రమం నిర్వహించాము. మొదటి విడతగా నరసాయికుంట బ్రహ్మయ్యకట్లో మేము 60 కుటుంబాలకు సహాయం చేశాము. తర్వాత నెల్లటూరు గిరిజన కాలనీలో 40 కుటుంబాలకి మేము సరుకులతో సహాయం చేశాము. ఈరోజు స్థానికంగా మన ఈ ఏరియాలో వచ్చి 60 కుటుంబాలకు సహాయం చేయడానికి మన టీచర్లు విరాళాలు అందించారు.
विरा उपाध्याय धन्यवाद యూటీఎఫ్ నాయకులు వాసుదేవరావు రౌఫ్ కేశవులు బాలసుబ్రహ్మణ్యం పిట్టు వెంకటేశ్వర్లు చంద్రమోహన్ బాబ్ది శివాజీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య యువసేన ఆధ్వర్యంలో కమిషనర్ ఓబిలేషు చేతుల మీదుగా పేదలకు సరుకులు అందజేశారు. అనంతరం కమిషనర్ ఓబిలేషు వారి సేవల్ని కొనియాడారు. కార్యక్రమంలో యువసేన ప్రతినిధులు సోమిశెట్టి చెంచురామయ్య రాజేంద్ర ప్రసాద్ సురేంద్ర గిరిబాబు శ్రీనివాసులు సురేష్ జిల్లా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఘనంగా శివాలయం నుంచి అమ్మవారి గుడి దాకా 102 కలశాలతో పెద్ద ఊరేగింపుగా ఘనంగా జరుపుకునేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం కరోనా వైరస్ సందర్భంగా మేము ఆ దానిని మరో విధంగా ప్రజలకి ఈ కరోనా పీడితులకి సహాయ సహకారాలు అందించడానికి ఆ కార్యక్రమాన్ని మార్చి శ్రీ ఆర్యవైశ్య యువసేన వాళ్ళు స్పాన్సర్ చేయగా దేవస్థానం శ్రీ వాసకనికాపురం దేవీ దేవస్థానం తరఫున ఆర్యవైశ్యులందరూ కలిసి మా గూడూరు యూత్ మున్సిపల్ కమిషనర్ ఓబిలేసు గారి చేతుల మీదుగా మా గౌరవ అధ్యక్షుడు శ్రీ చించరామయ్య గారి అధ్వర్యంలో తర్వాత మా కనికాపురం దేవస్థాన అధ్యక్షుడు గిరి మరియు వాడి కమిటీ సభ్య అందరి సహకారంతో ప్రజలందరికీ అదే రకరకాల అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి నిరసరి కూలీలకి టిఫిన్ కార్యక్రమంగా ఈరోజు పేదల పాలిట మనమందరం బాసటగా ఉండాలని చెప్పి చాలామంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అందులో వాసవి క్లబ్ వారు కానివ్వండి, ఆర్యవైశ్య వ్యవసాయ వారు కానివ్వండి, అదేవిధంగా శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థానం వారు కానివ్వండి, వారందరూ కూడా వివిధ స్థాయిల్లో వివిధ రకాలుగా సేవ చేస్తున్నారు. గత వారంలో కొంతమందికి భోజనాలు ఇచ్చారు, అదేవిధంగా కార్డు లేని వారికి రైస్ మరియు పలసరుకులు ఇచ్చారు. అయితే ఈసారి అందరూ మధ్యాహ్నానికి కావాల్సినవి, రాత్రికి అవసరం ఇస్తున్నారు, మరి ఉదయం కూడా టిఫిన్కి కావాల్సినటువంటి ఈ అల్పాహారానికి సంబంధించిన వస్తువులు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వారికి కావాల్సినటువంటి అల్పాహార సంబంధిత సరుకులను ఈ రోజున దాదాపు 500 కుటుంబాలకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అది కూడా ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వర వారి జయంతి సందర్భంగా వారు ముందుకు రావడం చాలా సంతోషం. అయితే ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి ఈ గడ్డు పరిస్థితుల్లో ఈ జాతీయ విపత్తును ఎదుర్కొనేందుకు అందరూ కూడా ముందుకు వచ్చి, ముఖ్యంగా గూడూరులో అయితే ఈ స్వచ్ఛంద సంస్థలు వీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ పేదల ప్రజలు నీడి పీపుల్ ఉన్నారు, అక్కడికే మా వార్డు వాలంటీర్లు సెక్రటరీతో తీసుకెళ్ళి అక్కడ పంచి ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకా దాతలు ముందుకు రావాలని, ఇంకా ఏ పేదవాడు కూడా ఆకలి నిద్రపోకూడదు, ఏ పేదవాడు కూడా పస్తు ఉండకూడదు, అది మనందరి బాధ్యతగా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున వాసవి మరియు ఆర్యవైశ్య యువసేన వారు ముందుకు వచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి. గూడూరు మండలంలోని మిఠాత్మకూరు గ్రామంలో ఉన్న పేదలకు బీజేపీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు సంజీవయ్య నాయుడు సహకారంతో తహసీల్దార్ లీలారాణి చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, బాలయ్య ప్రసాద్, ప్రభాకర్ రావు, రవీంద్రరాజు, సంతోష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిఠాత్మకూరులో వెజిటబుల్స్ పంపిణీ పెద్ద ఎత్తున 250 ప్యాకెట్లు టోటల్గా ప్రతి ఇంటికి 5 కేజీ మించి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఒక 5 రోజుల వరకు మీరు దీన్ని వారం రోజుల వరకు సద్వినియోగం చేసుకోవడానికి అన్ని పదార్థాలు దీంట్లో ఇమిడున్నాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మిళితమై మీకు ఇవ్వడం పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఉదాత్తమైన దాతల నుంచి వచ్చిన దాతృత్వం. సముద్రమే దాత రూపంలో మీ ఇంటి ముందుకు వచ్చిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఒకటే, మీరు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంటిలో కానీ బయట కానీ
మీ యొక్క ఇది కనపడని శత్రువుతో మీరు చాలా జాగ్రత్త కాబట్టి మా పెద్దలు చాలా శ్రమించి ఉదయం నుంచి ఇదే పనిలో ఉండి ఈ టయానికి పాపం తెచ్చి నాలుగు పల్లెటూర్లుగా పంచాలని అనుకోవడం ముఖ్యంగా బీజేపీకి మేము అందరం చేరాము వానర సైన్యంలాగా పనిచేయాలని ఒక రాముడు లాంటి మన మోడీ గారు రామరాజ్యంలాగా పరిపాలించాలని ఆయన అనుకుంటున్నాడు మేమేదో చిన్న సహాయంగా వానర సైన్యంలాగా పనిచేయాలని మా సంజయ్ నాయుడు గారు మాకు చెప్పడం మేము కూడా గూడూరు నుంచి మిఠాత్ముకూరుకు రావడం ఇదే మాదిరి ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో ఇవ్వాలి మనం ప్రతిరోజు సేవలో ఉండాలి మన పెద్దలు చెప్పిన ప్రకారం అని మా పెద్దలు మాకు చెప్పడం మేము ఇదే పనిలో తిరగడం అందరికీ కృతజ్ఞతలు అందరూ జాగ్రత్తగా ఈ కరోనా వల్ల ఏ ఒక్కరికి వచ్చినా కూడా మన పల్లెటూళ్ళ నుంచి రోజు వింటూ ఉంటాము చెప్తూ ఉంటారు మనం వచ్చి సోషల్ డిస్టెన్స్ అంటే దూరం ఉండటం పోతే ప్రతిరోజు మీ ఇళ్ళలో ఉంటున్నారు కదా ప్రతిరోజు మన హ్యాండ్స్ని శుభ్రం చేసుకోవాలా కనీసం అదే ప్రతిరోజు రోజుకి 5-6 సార్లు హ్యాండ్ వాష్ చేసుకోవటం మనం ఏంటంటే దూరాన్ని పాటించుకోవటం గుంపులు కూర్చొని మాట్లాడుకోకుండా మనం మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలా మనకు మనమే వైద్యులు కాబట్టి దేశానైతే ఏ విధంగా మామూలుగా సైనికులు కాపాడుతున్నారు మనల్ని వైద్యులైతేమి మన మున్సిపల్ సిబ్బంది అయితేమి అదేవిధంగా పోలీసు వాళ్ళైతేమి పిల్లలు మనం కాపాడుతున్నారు ప్రతి గ్రామాన్ని ఎంచుకొని ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నిత్యం సహాయాలు అందిస్తూ 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు రాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ఎక్కడెక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి కూడా వీళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటూ మన పెద్దలందరూ కూడా అన్ని విధాల సహాయ సహార్థాలు అందిస్తూ అందరూ ముందుకు పోతున్నాం అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అందాల్సినట్టు ఏమీ అందడం లేదు మొన్ననే మేము అమ్మారావు కూడా లెటర్ ఒకటి ఇచ్చాం అమ్మారావు కూడా అందరినీ ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలో అందరి లిస్ట్ తయారు చేసుకోవడం చెప్పింది మేము దానిపైన కూడా అందరి లిస్ట్ తయారు చేస్తున్నాం మండలంలో ఎవరికైతే రేషన్ కార్డులు ఈ మధ్య సర్వే జరిగి కొందరిలో రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది అది ఇంతవరకు జరగలేదు కొంతమంది రేషన్ కార్డు ఉండి కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా ఏ ఒక్క సహాయం ప్రభుత్వం ద్వారా అందడం లేదు ఏదో సత్యంగ సేవా సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే వరకే వాళ్ళకి అందుతున్నాయి దీని మీద ప్రభుత్వం కానీ గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు లాక్డౌన్ సందర్భంగా పేదలకు నిర్వాహకులు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ సేవ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చంద్ర, డైరెక్టర్ వంశీ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పాలవుతున్నటువంటి పేద ప్రజలకి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు అందరికీ మధ్యాహ్న పూట లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మన స్కూల్ ప్రాంగణంలో కొంతమందికి స్వయంగా అందించాము, మిగతా వారికి వారి ఇంటి వద్దకే వెళ్ళి ఈ యొక్క పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ సందర్భంగా అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పేద ప్రజలు ముఖ్యంగా ఆకలితో అలమటిస్తున్నారు, వారికి ఒక మంచి పౌష్టికాహారం అందించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ ఈ లాక్డౌన్ సందర్భంగా అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ప్రభుత్వానికి సహకరించి మంచి ఆరోగ్యవంతులై ఈ దేశాన్ని మరియు ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలని. గూడూరులోని రావి చెట్టు కట్ట కింద ఉన్న పేదలకు అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తహసీల్దార్ లీలారాణి, శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు మయూరి శ్యామ్ యాదవ్ చేతుల మీదుగా సరుకులు, కూరగాయలు, ఊరగాయలు అందజేశారు. ఈ సేవ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. చూడమాట.
కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా రైతులు కానివ్వండి మనుషులు కానివ్వండి తిరగాలంటే చాలా కష్టంగా ఉంది. అయితే పేదరికంలో ఉండే ఎస్టీలు మాత్రం చాలా అల్లాడుతున్నారు. ఈ రాగి చెరువు కట్టకాడ ఈరోజు మన ముఖ్య అతిథిగా మన గూడూరు తహసీల్దార్ గారు చాలా ప్రేమతో అభిమానంతో ఆమె నడిచి 1-2 కిలోమీటర్లు నడిచారు. అలాంటి వ్యక్తి ఇన్ని మన జిల్లాలో ఎంతోమంది తహసీల్దారులు ఉన్నారు. ఎక్కడ చేరాలనో అక్కడ చేర్పించేదానికి ఆమె సొంతంగా నడిచి ఆమె వచ్చి ఈ ఎస్టీలకి ఏమేమి కావాలనో ఈరోజు వాళ్ళకి ఊరగాయ కానివ్వండి, పల సరుకులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, నూనె కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి అన్నీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఆమె చేతులు కూడా ఆమె పంచడం జరిగింది. ఎందువల్ల అంటే ఒక నిజాయితీ గల ట్రస్ట్ కాబట్టి అధికారులలో మనసులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంతో ఉన్నత శిఖరాలు చేరారు కాబట్టి లాక్డౌన్ కారణంగా నిరుపేదలైనటువంటి వారికి ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాజన్ గారు గత 15 రోజుల నుంచి ఏ ప్లేస్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని గుర్తించి వారికి ఆయన సహాయ సహకారం అందిస్తున్నారు. అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ నాయుడు కాలువ రాయచూరు కట్ట కాలంలో ఉన్నటువంటి ఎస్టీ వాళ్ళకందరికీ దాదాపు 1 కిట్టు బియ్యం అయితే కూరగాయలు సోపు తర్వాత వచ్చి పేస్టు ఆయిలు ఊరగాయ ఇవన్నీ మొత్తం కూడా ఇటువంటి కార్యక్రమం తాజ్యం చార్జ్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తాజ్యం గారు ఈ నిరుపేదలైనటువంటి ఇటువంటి వాళ్ళని ఎన్నుకొని ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవులైనటువంటి మన గూడూరు ఎంఆర్ఓ గారికి ప్రత్యేక ఇది ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కోసము ప్రాణాల కోసము రిస్క్ తీసుకొని అనేక సమస్యలు ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళ ప్రాణాల కోసం అని చెప్పేసి సమస్యలు ఉన్నా కూడా లాక్డౌన్ విధించారు. ఎవరికి బయటికి రాకూడదు పబ్లిక్ ఎవరు కూడా వాళ్ళకి అవసరమైన నీడ్స్ ఏముంటాయో అవన్నీ కూడా అధికారుల ద్వారా వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ఏర్పాటు చేయడం మరి అప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాజుద్దీన్ గారు నిన్న నన్ను కలిసి ఈ విధంగా ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి కొన్ని వాళ్ళకి ఎవరు కూడా సహాయం చేసే అవకాశం లేకుండా ఉంది, అది ఒక కాలనీ ఉందనేది కూడా ఎవరికి తెలియదు, మీరు తప్పనిసరిగా రావాలి అని చెప్పినప్పుడు అలాగే అని చెప్పాను. ఇవన్నీ ప్రతిరోజు లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక స్థలంలో ప్రజల కోసము నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఎస్సీ ఎస్టీ పీపుల్ వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నది వార్తల్లో చూస్తున్నాము. ఇవన్నీ ఏ విధంగా మీరు అందజేయగలుగుతున్నారు అంటే మా కుటుంబమే చాలా పెద్ద కుటుంబము, మేము ఎవరిని కూడా బయట నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసేది లేదు, మా అంతటి మేమే వాలంటరీగా చేస్తున్నామని చెప్పినప్పుడు చాలా సంతోషించాము. విషయమే కాదు అనిపించింది. ఈరోజు మరి ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు అందించిన వస్తువులు మరి ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కూరగాయలు కానివ్వండి బియ్యము పప్పు ఇవన్నీ కూడా అందించారు. ఇక్కడ మరి వాళ్ళకి ఇంకా అవసరమైనటువంటి స్టీల్ సామాన్తో సహా ప్రతి ఒక్కటి కూడా అందచేయడం జరిగింది. ఇన్ని వస్తువులు మరి ఎస్టీ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులకి ఇక్కడ ఎవరు సహాయం చేయడానికి కూడా చేస్తున్నారు కానీ ఇక్కడ ఒక కాలనీ ఉందనేది ఎవరికి కూడా బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి. ఇది టౌన్కి దగ్గరగానే ఉంది కానీ నడుచుకొని రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే కూడా నాకు కూడా ఇక్కడ ఒక కాలనీ ఉందనేది ఇప్పుడు నేను గమనించడం జరిగింది. మరి ఇట్లాంటి ప్లేసెస్లో ప్రజలు అవసరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కలిసి ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఇవే సరుకులన్నీ కూడా అవసరం. గూడూరులోని న్యూ ఇందిరానగర్లో ఏఆర్ షటిల్ బ్యాడ్మింటన్ టీం ఆధ్వర్యంలో వైకాపా సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ సేవ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నాసిన నాగులు, అసోసియేషన్ ప్రతినిధులు నరహరిరెడ్డి, కృష్ణ, నిరంజన్, ధనుంజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నుంచి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అతలాకుతలం చేసేస్తూ ఉంది. ముఖ్యంగా పేదవాడికి పని సంగతి దేవుడు కానీ కనీసం ఈరోజు ఎట్లా మన భోజనానికి కట్టు చేయాలనననే విపత్కరమైన పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. మరి గత నెల రోజులుగా గూడూరు పట్టణంలో అయితేనేమి, గూడూరు రూరల్లో అయితేనేమి, ఎవరికి తోచినట్టు వాళ్ళు దాతల ముందుకొచ్చి భోజనం అందించే వాళ్ళైతేనేమి, ఫుడ్ ప్యాకెట్స్ మన టిఫిన్ అందించే వాళ్ళైతేనేమి, పల సరుకులు అందించే వాళ్ళైతేనేమి, కూరగాయలు అందించే వాళ్ళైతేనేమి, అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు దాదాపు 33 రోజుల నుంచి ఇక్కడ మన చవట నెల్లూరు చవట ఈ గిరిజన కాలనీలో ఉన్న ఈ కుటుంబాలన్నిటికీ కూడా ప్రతినిత్యం సాయంకాలం వాళ్ళకంతా భోజన పొట్లాలు అందిస్తూ ఉన్నారు. ఎస్కేఆర్ షటిల్ టీం మెంబర్స్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ముందుకొచ్చి పక్కన వాడు ఆకలితో ఉన్నాడు, వాడి ఆకలిని ఏదో ఒక విధంగా కనీసం ఒక ముద్దన్న మన అన్నం పెట్టగలిగితే చాలని ఆ ఉదారమైన మనస్తత్వానికి వాళ్ళందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు 300 మందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ COVID-19 సందర్భంగా లాక్డౌన్లో పనిచేస్తే కానీ కడుపు నిండినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని వాళ్ళు గుర్తించి చాలా నిరుపేదలు ఉండేటటువంటి ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలో ఈరోజు లక్షాల రామచంద్రయ్య వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు ప్రసాద్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు స్పెషల్గా వాళ్ళకి బిర్యానీ మెను బిర్యానీ ఇస్తున్నారు. ఎందుకంటే అందరు కూడా రుచులుగా తినాలని చెప్పి అందరి కోరిక కూడా ఉంటుంది. దాంట్లో భాగంగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ అనుకొని వాళ్ళకి బిర్యానీ ఈరోజు ఏర్పాటు చేయడం వాళ్ళ మిత్రబృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేస్తే సేవాభావం ఉన్నటువంటి వారు ఈ కరోనాలో పెద్దలు గోపాలరెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు సమయం కూడా ఏదైనా చేయాలంటే పేదవాడికి ఏదైనా చేయాలంటే మనకు తోచింది ఏదో పెద్ద సహాయం కాకుండా వారి వారి యొక్క ప్రపంచం అంతా కూడా కాకపోతే మా ఎస్కేఆర్ టీం తరఫున దీనికి సంబంధించి ఎంతో కొంత విధంగా చేయాలనే ఉద్దేశంతో 40 రోజుల నుంచి ఈ యొక్క చవట గ్రామానికి డైలీ ఏదో ఒక సహాయంగా వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు అనగా మా ఫాదర్ది వర్ధంతి కాబట్టి దానికి నేను ఏదో విధంగా ఆయనకి ఉంటుగా నేను దీంట్లో కూడా పాల్గొంచుకున్నాను. కాబట్టి చేస్తున్నాము వారికి. దాని ముఖ్యంగా ఏంటంటే శివ, శ్రీకాంత్, బాబు వీళ్ళందరూ కలిసి చాలా సహకార టీం సహకారం అందించారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు సెటిల్ టీం వారికి. దానివల్ల ఏంటంటే ఈరోజు లక్షాల రామచంద్రయ్య గారి వర్ధన సందర్భంగా ప్రసాద్ గారు ఈరోజు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. చిల్లకూరు సమీపంలోని శంకర గిరిజన కాలనీలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నోవీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు జీవన్ రెడ్డి సహకారంతో గిరిజన కుటుంబాల వారికి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్స్ ప్రతినిధులు జీవన్ రెడ్డి, సుప్రియ, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రెండు వందల కుటుంబాలకి కూరగాయలు పంపిణీ చేసేదానికి ఇక్కడికి వచ్చాము. మనం 1.5 నెలల నుంచి ఈ కరోనా వ్యాధి వలన ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. ప్రతి ఒక్కరూ మనము ఇంట్లో దూరంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించాలి. మీరు మాస్కులు లేకపోయినా చిన్న ఏదైనా ఒక
ముగ్గు ఖర్చుపోయినా మీరు వేసుకోవచ్చమ్మా, లేదంటే మాస్కులైనా పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా ఏదైనా ఇంట్లో పాత బట్టలు ఉన్నా కానీ అవి ఉడికే తాళ్ళు కట్టుకొని ఇంట్లో మీ వాళ్ళల్లో ఎవరైనా మిషన్లు కుడతారు కదా, రమ్మ పట్టుకో ఉన్నారు చూడండి, ఆ మాదిరిగానే చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది. డబ్బులు పెట్టి కొనుక్కోవాలనే లేదు. ఒక మూడు మనకి జగనన్న కూడా ఇస్తానన్నారు కదా, మూడు మాస్కులు అవి కూడా వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా ఉండి పక్క వాళ్ళని కూడా మన వల్ల కూడా పక్క వాళ్ళకు వస్తుంది, దానికని మీరు ఎవరన్నా మీకు ఆ వ్యాధి లక్షణాలు కానీ ఉంటే ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండి వాళ్ళకి వీలైనంతలో ఎవరికో కొంతమందికైనా సహాయం చేస్తే దేవుడు మనల్ని కాపాడుతాడని కూడా మనం అనుకోవాలా. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఎంతో మంది ఎంతో డొనేషన్స్ కూడా ఇచ్చుండారు, కానీ చిన్నవాళ్ళు కూడా వాళ్ళకు ఉండే దాంట్లోనే పక్కన వాళ్ళకు కూడా సహాయం చేసి ఎవరు బాధల్లో ఉంటారో చూసి ఒక్క కనీసం పలాన వాళ్ళు బాధల్లో ఉన్నారని తెలియజేసినా కూడా మా వంతు సహకారాన్ని మేము అందించేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ఇప్పుడు ఇస్తున్నారు చాలా మంది, కొంతమందికి అందటం లేదని తెలుస్తున్నారా, ఎవరికి అందటం లేదనేది కూడా మాకు తెలుసుకుంటే వాళ్ళ దగ్గరికే పోయి మేము కూడా సహాయం అందించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇక్కడ మేము వస్తూ ఉంటే ఈ ఊర్లో అంతా సిమెంట్ రోడ్లు అన్నీ కూడా పోయిన 5 సంవత్సరాల్లో వీళ్ళ హయాంలోనే అన్ని రోడ్లన్నీ కూడా బాగా వేస్తుంటారు, పరిశుభ్రంగానే ఉంది ఇక్కడ అంతా వాతావరణం కూడా. ఇక్కడ మనకు వాలంటీర్ సత్య అనే అబ్బాయి వచ్చిన్నాడు, మేము ఎవరిని ఇక్కడికి రావద్దు ఆ సత్య దగ్గర ఇచ్చేసి ఈ కూరగాయలు పంపిణీ చేయమని కూడా చెప్పాలనుకున్నాము, కానీ వీళ్ళందరూ మమ్మల్ని చూడాలని ఉత్సాహంతో ఇక్కడికే వచ్చేసారు. కానీ ఖచ్చితంగా వీళ్ళు డిస్టెన్స్ పాటిస్తున్నారు, అందరికీ ఒక్కొక్క మీటర్ దూరంలో ఈ రౌండ్లు కూడా గీయడం జరిగింది. చాలా డిసిప్లిన్గా ఇక్కడంతా చేశారు. ఇక్కడ రామ్మూర్తి అని ఆయన కూడా దీనికంతా కూడా సహకరించారు, వారికి కూడా మా ధన్యవాదాలు. ఇవన్నీ ఒక పని చేయాలంటే 10 మంది సహకారం కావాలి, మేము అక్కడి వల్లే కాదు ఇక్కడ ఉండే లోకల్ గా ఉండే వాళ్ళు కూడా. లాక్డౌన్ లో పేదలకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల వంతున ఇవ్వాలని మహాజన సైన్యం అధ్యక్షుడు చేవూరి సురేంద్ర డిమాండ్ చేశారు. గూడూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన వారికి రాయితీ ఇస్తారా అంటూ ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగార్జున, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్కి సంబంధించి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఈరోజు భారతదేశానికి మొత్తానికి తెలుసు. ఈ క్రమంలో పేదోడి ఆకలి తీర్చాల్సింది పోయి, పేదోడి కడుపు నింపాల్సింది పోయి, ఈరోజు తల్లికి పాలు రాక ఒక చిన్న బిడ్డ చనిపోయే పరిస్థితి, అదేవిధంగా తల్లికి తిండి లేక ఆ తల్లి చనిపోయే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ఏ జిల్లాలో తీసుకున్నా, ఏ ప్రాంతంలో తీసుకున్నా ఇటువంటి చావులు మనకి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఏదైనా కానీ అంటే తినడానికి ఒక పూట అన్నం లేక చనిపోయినటువంటి దుస్థితిలో ఈరోజు భారతదేశం ఉంటే బడాబాబులు ఎవరైతే ఉన్నారో, బడా నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రపంచ దేశాలు కూడా ఓహో ఈ వ్యక్తి పలానా వ్యక్తి అని తెలిసే వ్యక్తి డబ్బు పరంగా విపరీతమైనటువంటి కోటేశ్వరుల జాబితాలో ఉంటున్నటువంటి వ్యక్తులే. విజయ్ మాల్యా కానీ, ఇంకొక వ్యక్తి తీసుకుంటే మనం మెకుల్ చోక్సీ కానీ, అంటే వీళ్ళందరూ మనకు తెలుసు కోటేశ్వర్లే. దాదాపు 68,000 కోట్ల పైచిలకు వీళ్ళకి రుణమాఫీ చేసి వీళ్ళు డబ్బు కట్టకుండా వీళ్ళు ఎన్ని కోట్లయితే బకాయి ఉన్నారో దాదాపు కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తులందరికీ సంపూర్ణంగా రుణమాఫీ చేశారు, బకాయిలు మాఫీ చేశారు. కారణం ఏంది, ఈ ప్రజలందరూ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేకపోతే అంటే ఎవరైతే సామాజికంగా కొంత పేదల పక్షం నిలబడి పేదల యొక్క ఆకలి బాధలు, పేదల యొక్క కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు ఈరోజు లాక్డౌన్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలియజేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదన్నమాట. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరికి అన్నం లేదు, ఎవరు కడుపు నిండలేదు, ఎవరు వ్యాధి బారిన పడ్డారు, ఎవరు వైరస్ బారిన పడ్డారు, వీళ్ళని ఏ విధంగా సేవ్ చేయాలని చెప్పి చాలా బిజీలో వాళ్ళందరూ, అంటే ఇటువంటి సమయంలో కానీ మనం కానీ మన పని కానీ చేసుకొని పోతే ఏ ఒక్క వ్యక్తి కూడా మనల్ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి ఒక పెద్ద దురుద్దేశంతో ఈరోజు ఆర్బీఐ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఈరోజు కరోనా మహమ్మారిని బారిన పడిన ప్రపంచ దేశాలన్నీ వెలవెలాడుతూ ఉన్నాయి. కాకపోతే మన ప్రభుత్వాల పనితీరుని బట్టి మన దేశంలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువ.
కాకపోతే 138 కోట్లున్న ఈ జనాభాలో 50% పేదవారు మాత్రమే ఉన్నారు. ఈ పేదవారికి ఆకలి చావులతో ఎక్కువై చాలా ఇబ్బందులు గురవుతున్నారు, చాలా మంది చనిపోతున్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా పేదల పక్షమే కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి పేదలకు ఎల్లప్పుడూ అంటే శరణార్థులు కావచ్చు, కూలీ పనికి వచ్చే వలస కార్మికులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్క పేదవారికి వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే మానవత్వంతో ముందుకొచ్చి కొంతమంది దాతలు సహాయం చేస్తున్నారు, మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇంకా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి, ప్రతి ఒక్క కుటుంబానికి. అట్లా కాకుండా పేదవారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకి సహకరించాల్సిన ప్రతి ఒక్క సదుపాయాలను కూడా వాళ్ళకి కల్పించాలి. ఇట్లా ప్రతి ఒక్క అందరికీ సహకరించకుండా మీరు ఇట్లాగే ఉంటే ప్రజల పక్షము లేదా రాజకీయ పక్షం అనే విధంగా రాజకీయ వ్యవస్థలు వెళ్ళివేస్తాయి. చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటై ఉన్న అపెక్స్ ఫుట్వే కంపెనీ ఆధ్వర్యంలో రైటర్ సత్రం ప్రాంతంలోని గిరిజనులకు బియ్యం కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పరంధామిరెడ్డి, మన్నెం శ్రీనివాసులు, కట్టా రామిరెడ్డి, దిలీప్ రెడ్డి, నాగరాజు, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చాలా చేయాలి, దానికి మేము కంపెనీ వాళ్ళని కోరటం జరిగింది. అయితే వాళ్ళు ఈ లాక్డౌన్ టైంలో మేనేజ్మెంట్ అందుబాటులో లేనందువల్ల ఈ రైటర్ సత్రానికి సంబంధించిన ఒక 50 కుటుంబాలు చేశారు. తర్వాత 17 తేదీ లోపల మేనేజ్మెంట్ని ముఖ్యంగా కోరటం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీఎస్సీ అందరికీ నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ నిత్యావసర వస్తువులు వాళ్ళ భేదలు కూడా అనేదిగా మేనేజ్మెంట్ సహాయం చేయాలని కోరుతున్నాము. ఈ కోవిడ్ ఈ కరోనా వైరస్ వల్ల ఈ నిరుపేద ప్రజలందరికీ పనులు అయినందు లేనందువల్ల వాళ్ళకి కూడా ఈ మన మేనేజ్మెంట్ కోరుతున్నాము. వాళ్ళు ఖచ్చితంగా మన గూడూరు సంస్థ వారి ఆధ్వర్యంలో ముత్యాలపాడు గ్రామ పంచాయతీలో వారి సహకారంతో సుమారు 100 కుటుంబాలకు వంట నూనె, నిత్యావసర సరుకులైనటువంటి కూరగాయలు వారి దాతృత్వంతో రైడసత్రం గ్రామంలో పంచడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్ల ద్వారా ముత్యాలపాడు, నాచారంపేట, ఎస్టీ కాలనీకి సంబంధించిన వాసులకు కూడా ఇవ్వాల్సిందని అన్నీ రెడీ చేస్తున్నారు. ఇదేవిధంగా ప్రతి కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి లాక్డౌన్ 17 తేదీ వరకు ఉంది కాబట్టి దాతలు. చిల్లకూరు మండలంలోని తీపనూరు గ్రామంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని యూత్ ప్రతినిధులు కేక్ని కట్ చేసి అక్కడి వారికి పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్యక్రమంలో బహుజన విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నా వెంకట్ ముదిరాజ్, వినయ్ కుమార్, శ్రీనివాస్ కుమార్, చంద్రశేఖర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి అయిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా తేపనూరు గ్రామ పంచాయతీలో తేపనూరు యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఈ మహమ్మారి కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కూడా 5 మండలాల్లో అనేక గ్రామాలలో స్వచ్ఛందంగా తన సొంత నిధులతో ఆయన ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమం చేయడం గొప్ప మంచి మనసున్న వ్యక్తి. ఆయన అది ఒక వైరస్ ఉన్నప్పుడే కాదు, వైరస్ లేనప్పుడు కూడా నియోజకవర్గ ప్రజల కోసం అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినవి ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీలలో మరి ముఖ్యంగా బియ్యం కానీ, రైస్ కానీ, కూరగాయలు కానీ అనేక సొంత నిధులతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చాలా గ్రాండ్గా చేయాల్సిన సందర్భంలో కూడా ఈ కరోనా సంబంధించి మనం సేవా కార్యక్రమం చేయలేకపోయినాము, కానీ తన సొంత నిధులతో అనేక పేదలకి సేవా కార్యక్రమం చేస్తున్న పరిణామ సంబంధానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తేపనూరు గ్రామ పంచాయతీ పరిధి నుంచి తెలియజేస్తున్నాము.